Hi, hello, namaste. Welcome back to That is Silpa Style. దీపావళికి దీపాలతో మా ఇల్లంతా చాలా అందంగా డెకరేషన్ చేసుకుంటున్నాను. లక్ష్మీ పూజ కూడా చేసుకుంటాను. ఇప్పుడు ఆ డెకరేషన్ ఎలా చేసుకుంటానో అవన్నీ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. దీపావళి అంటేనే మనం ఇంటి వాకిల్ని చక్కటి ముగ్గేసి అందంగా దీపాలతో డెకరేషన్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ముగ్గుతో స్టార్ట్ చేశానండి. సింపుల్గా ఒక చిన్న దీప ముగ్గు ఒక పెద్ద టైల్ మీద వేసేసుకుంటున్నాను. నేను ముందుగా ఆ ముగ్గంతా ఒక రంగు సొత్తుతో గీసేసుకున్నానండి. తర్వాత ఈ స్ట్రైనర్ సాయంతో ఇలా కలర్స్ వేసేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అయితే కనుక. ఇవన్నీ కూడా నేను దీపావళికని షాపింగ్ చేశాను. ఇవన్నీ బ్రాస్లా కనిపిస్తాయి కానీ బ్రాస్ కాదు. చూడండి ఎంత బాగుందో ఇది. ఇది గుమ్మానికి పెట్టుకునేది. ముందు ఇది త్రీ దియాస్ మనం పెట్టుకుని వెలిగించుకోవచ్చు. ఇవి హ్యాంగ్ చేసుకుంటాం కాబట్టి గుమ్మానికి చాలా అందమైన లుక్ వస్తుంది. అటు ఇటు దీపాలు హ్యాంగ్ అవుతుంటాయి. ఇవి చాలా లేటెస్ట్ మోడల్ అండి. ఇది బ్రాస్ది. ఇదిలో కూడా ఫ్లవర్ క్యాండిల్స్ వచ్చేయండి, వెలిగించుకోవచ్చు. చుట్టూ కూడా 4 దీపాలు పెట్టుకున్నాను. ఇంకా స్పీడ్గా వరుసగా నేను డెకరేట్ చేసేస్తున్నాను గుమ్మం దగ్గర. చూడండి ఇవి రెండు కూడా లోటస్వి. ఈ రెండు కూడా నేను ఇలా పెట్టాను అన్నమాట. ఇది ఉడిలి టైప్ దీపాలతో వస్తుందండి. చుట్టూరా మధ్యలో వినాయకుడు కూడా ఉంటారు. ఇవి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా అందంగా డెకరేట్ చేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు చక్కగా డెకరేషన్ చేసుకున్నాం, దీపాలు వెలిగించేసుకున్నాము. ఈ గుమ్మం దగ్గర ఈ బ్యాటరీతో ఆన్ అయ్యే దీపాలు పెడుతున్నానండి. మొత్తం అంతా కూడా ఇలా అందంగా డెకరేట్ చేసుకున్నాను. ఒకసారి ఈ లుక్ అంతా ఎలా ఉందో చూసేయండి. మా ఇంటి బాల్కనీ కూడా చక్కగా దీపాలతో డెకరేట్ చేశాను. అవుట్ సైడ్ లుక్ చాలా అందంగా ఉంటుందని. నేను ప్రతి సంవత్సరం దీపావళికి లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడల్లా నేను తామర గింజలతోనే పూజ చేసుకుంటాను. ఈ 108 నామాలు చదువుతూ ఈ తామర గింజలతోనే నేను అమ్మవారికి పూజ చేస్తాను. అది సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాను. పూజ అయిపోయిందండి. బయట అందరూ టపాసులు కాల్చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఎంత త్వరగా వెళ్ళి టపాసులు కాల్చాలని అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను. ఇప్పుడు మా ఇక్కడి నుంచి మా బాల్కనీ కూడా ఎలా ఉందో లుక్ చూడండి. చూడండి ఎంత బాగుందో బయటికి. దీపావళి అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంది కదా దీపాలతో చాలా అందంగాను. చూసారు కదా ఎంత అందంగా డెకరేట్ చేసుకున్నాను ఈ దీపావళికి నేను అన్నీ కూడా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.